దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, చాలామంది సాధకులు మంచివారే, కానీ ఇతరులపై చెడు ఆలోచనలు వస్తే వారిని దూషిస్తారు. దైవం, గురువు ఇలా రానియరాదు కదా అంటారు. మనసులో దోషము ఇతరుల దోషమా? అంటే నాకు చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ధ్యానంలో, నాకు రావద్దు కదా, నేను చిన్నప్పటి సంది పవిత్ర జీవితం గడిపిన, మంచి జీవితం గడిపిన కదా, గురువు దైవము భగవంతుడు గురువు కానీ భగవంతుడు కానీ ఈ చెడు ఆలోచనలు రాకుండా చేయాలి కదా అనేది వాళ్ళ విచిత్రమైన ఇది. అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం అనమాట. మేము చిన్నప్పటి సంది చాలా పవిత్రంగా సంస్కారమైన కుటుంబంలో జీవించినాము, ఇక మేము పవిత్రమైన గృహస్థ ఆశ్రమంలో ఉన్నాము, లేకపోతే మంచిగా ఇది ఉన్నాము, ఆ వేరే వ్యక్తి నాకు కళలో ఎందుకు రావాలి, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయాలను, లేకపోతే నాకు ఈ చెడు ఆలోచనలు ఎందుకు రావాలి, ఇంకేదేదో అనేది వాళ్ళ ఫీలింగ్. ఇక్కడ అందులో ప్రశ్న అర్థం మంచిగా మంచి ప్రశ్న ఇది. అందరికీ సహజంగా నాకు చెడు రాదు, నేను మంచి వాళ్ళని కదా, నేను చాలా పవిత్రంగా జీవిస్తున్నాను కదా, నాకు ఈ చెడు ఆలోచనలు ఎందుకు రావాలని పురుషులు కానీ అలాగే స్త్రీలు కానీ, గృహస్థ ఆశ్రమం ఉన్నాం, నాకంటే పిల్లలు ఉన్నారు, నాకు సంసారం ఉంది, నేను మంచి ఫ్యామిలీ ఉన్నాను, జీవితంలో అన్నీ అనుభవించాను, అయినా నాకు ఈ చెడు ఆలోచనలు ఎందుకు రావాలి, గురువు రానియొద్దు కదా, భగవంతుడు ఉన్నాడు కదా ఇష్టదైవము, ఆయన కూడా రానియొద్దు కదా అనేది వాళ్ళ వాదన. ఇది ఎట్లుంటుంది అంటే చిన్నపిల్లల మైండ్ సెట్ అనమాట. అయితే ఎవరికి వచ్చినాయి ఆలోచనలు? మనకే వచ్చినాయి. మరి ఎవరు తొలగించుకోవాలి? మనమే తొలగించుకోవాలి. మన కాడికే బురద అంటింది, మరి ఎవరు కడుక్కోవాలి? మనమే కడుక్కోవాలి. అయితే అవి మనసులే వచ్చినాయి కానీ అవి అయితే జరగలే కదా. ఇక జరిగితే ఎంత ప్రమాదము? ఇప్పుడు రాయి పక్కనంగా పోయింది, ఒకరు విసిరారు, కానీ అది ముఖానికి తగిలితే ఎంత ప్రమాదము? అది పక్కనంగానే కదా పోయింది. అట్లా ఆలోచన చేయాలి. అంటే మనసులో ఆలోచనలు వచ్చినప్పుడు గత జన్మ సంస్కారాలు కానీ అనేక జన్మల సంస్కారాలు కానీ ఆ ధ్యానంలో విఘ్నదేవతల రూపంలో విఘ్నాల రూపంలో అనేకమైన చెడు ఆలోచనలు వస్తుంటాయి. అందుకని పతంజలి మహర్షి దీన్ని యోగ విఘ్నాలు అన్నారు. అంటే మనకు ఏది అనారోగ్యాన్ని ఇస్తుందో అదే ఆరోగ్యానికి, అదే భోజనాన్ని తినమని మనసు కోరుకుంటుంది. ఏది మనకు బంధాన్ని ఇస్తుందో అదే మన మనసు కోరుకుంటుంది. వద్దన పనే మనసు సదా కోరుకుంటుంది. కనుక దీంట్లో ఒక ఏకాంతంలో ఉండి మనసు ఏం చేస్తుంది, ఏం ఆలోచన చేస్తుంది, ఏం తింటుంది, ఏం ఆలోచన చేస్తుంది, ఏం మాట్లాడుతుంది అనేది అబ్జర్వేషన్ చేయాలన్నమాట. సీసీ కెమెరా ఉంటే దొంగ దొంగతనం చేయడు. మనసు మీద ఒక మనం దృష్టి పెట్టితే అది ఏం చేస్తుంది అని అంటే ఆ మనసు అనే దొంగ ఆటలు చెల్లవు. కనుక మనసులో వచ్చినాయి కానీ వ్యవహారంలో జరగలే కదా. జరిగితే ఎంత ప్రమాణం? కనుక అలా జరగకుండా చూసుకోవాలి. కనుక ఇవన్నీ వచ్చినప్పటికీ ఓ మనసా, ఎన్నో జన్మలు ఎన్నో విషయభోగాలు అనుభవించినవు, ఎన్నో జన్మలు వృధా చేసినవు, నాకు ఈ జన్మ నేను వృధా చేయను అని విచారణ చేసుకోవాలి. విచారణ చేసి ఏది బంధం, ఏది మోక్షం, ఏది నాకు మంచి ఆహారం, ఏది మంచి ఆహారం కాదు, ఏది నాకు ఏ ఆలోచనలు నాకు మేలు చేస్తాయి, ఏ ఆలోచనలు నాకు కష్టాలు కలిగిస్తాయి అనేది, ఏ మోక్షంతో ఏ ఆలోచనలతోటి నేను ఏ మోక్షస్థితిని అందుకుంటాను, ఏ ఆలోచనలతోటి నేను బంధంలో పడిపోతాను అనేది విచారణ. మనిషి ఒక్కడే విచారణ చేస్తాడు, అందుకనే మానవ జన్మనే శ్రేష్టం. కనుక విచారణతోటి, సెల్ఫ్ ఎంక్వైరీతోటి, విచారణతోటి తొలగించుకోవాలి. అలాగే ప్రాణాయామ బాగా చేయాలి. ఇంకా మనసు అంతర్ముఖం కావాలి, బ్రహ్మానంద స్థితి అందుకోవాలి. అందుకుంటే ఈ విషయానందం కోసం ప్రాకులాడదు, అమృతం తాగితే జావ కోసం పరిగెత్తదు మనసు. అలాగే మనము ఇక మన మనసు ఒక పూర్ణ తృప్తి చెందాలి. ఇంకా శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇంకా మనం ఏమి చేయము, ఈ దీనికంటే గొప్ప ఆనందము మనలో ఉంది అని తెలుసుకోనగలగాలి. ఈ విషయ వాసనలు కళ్ళతో చెవులతో నాలుకతో ఇవన్నీ భోగిస్తే పొందే అనుభవాలు ఆనందాలు ఈ విషయభోగాలు కంటే ఒక గొప్ప ఆనందం ఉంది అనేది మనకు తెలియాలి. అది సాధనలో ఆ యొక్క ఆనంద స్థితిని మనం అందుకున్నప్పుడు ఈ విషయ భోగాల విధికి మనసు వెళ్ళదనమాట. వెళ్తుందంటే ఇంకా పూర్ణ ఆనంద స్థితి అందుకోలేదని అర్థం. కొంతమంది బాగా సాధన చేసి కూడా విషయాల్లో కొట్టుకొని పోతున్నారంటే ఇంకా వాళ్ళు ఆ పూర్ణ స్థితిని అందుకోలేదని అర్థం. అది ప్రారంభికులకైతేనేమో సహజంగానే అవన్నీ వస్తుంటాయి. అవి యోగ విజ్ఞాల కిందికి తీసుకొని వాటిలో ఇవి దుఃఖాన్ని కలిగిస్తాయని విచారణతోటి తొలగించుకోవాలి. సాధనని బాగా పెంచుకోవాలి, వైరాగ్యాన్ని కలిగి ఉండాలి, యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, శరీరానికి ఉద్రేకం కలిగించే మసాలా వస్తువులు వదలాలి, తేలిక ఆహారం తీసుకోవాలి, మిత ఆహారమే తీసుకోవాలి, విచారణ చేయాలి, యమ నియమాలు పాటించాలి, గురుభక్తి దైవభక్తి కలిగి ఉండాలి, గురు పరంపరకి శరణాగతి కలిగి ఉండాలి, అలా సాధన బాగా చేస్తూ ఉండాలి. ఓ భగవంతుడా, నాకు ఇటువంటి చెడు ఆలోచనలు కలగనీయకు, గురువులను వేడుకో, ఋషులను ప్రార్థించండి, భగవంతుని వేడుకోండి, అలా ఈ విధంగా అవి ఎంత దుఃఖాన్ని కలిగిస్తాయో ఒకసారి ఆలోచన చేయండి. ఏది స్మరిస్తామో ఒక కరిగించిన సీసంలో ద్రవం లాంటిది. ఇప్పుడు బంగారం కరిగించినాము, అది ఏ మూసలో పోస్తే ఆ విగ్రహం తయారవుతుంది.
మళ్ళీ దాన్ని అయ్యో నేను ఈ విగ్రహం కాదే ఇంకో విగ్రహంలో పోసేదంటే మళ్ళీ దాన్ని పలుగొట్టి సుత్తతోటి పలుగొట్టి మళ్ళీ కరిగించి మళ్ళీ ద్రవం చేసి మళ్ళీ ఇంకో దాంట్లో పోయాలి. అదే స్టార్టింగ్లోనే అది పోసేది కరెక్ట్ మూసలో పోస్తే కనుక చేసే ఆలోచన సరి అయిన ఆలోచన చేస్తే స్టార్టింగ్లోనే బాగుంటుంది కదా. కనుక ఆ మనసు ఏంటంటే అది ధ్యానించింది అనుకో, ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఆ విషయం నాకు ఇది లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. ఓ అబ్బాయి లవ్ చేస్తాడు 24 గంటలు ఆ ప్రియురాలనే తలుస్తాడు, ఆమె లేనిది నేను బ్రతకలేను, ఆమె నేను నా లైఫ్ ఆమె లేనిది నేను క్షణం బ్రతకలేను అనే దీనస్థితికి వస్తాడు. ఎందుకు ప్రతి క్షణము స్మరించాడు, లేఖలు రాశాడు, చాటింగ్ చేశాడు, విపరీతమైన ఆమెనే లైఫ్ అనుకున్నాడు కనుక బ్రతకలేకపోతున్నాడు. ఆ వచ్చిన ఆలోచనలోనే సరి అయిన అమ్మాయా, నాకు జోడు అవుతుందా, కరెక్ట్ ఉందా, క్యారెక్టర్ మంచిదేనా, ఇద్దరు సెట్ అవుతుందా, ఆమెకు ఆమె హృదయంలో నాకు స్థానం ఉందా, ఇవన్నీ కోణాల్లో ఆలోచన చేసి చెడు చేసుకుంటేను ఇబ్బంది లేకపోతుండే. కనుక అలాగే ఇవన్నీ ఏది లేకుండా ఒకటి ఒక 24 గంటలు అదే తలుస్తుంటే అది లేకపోతే మనం బ్రతకలేమనే దీనస్థితికి వస్తామంట. అలాగే ఒక లక్ష్యాన్ని కూడా లేచినా పడుకున్నా కూర్చున్నా నేను ఇది కావాలి ఇది సాధించాలని అనుకుంటే మన నాడుల్లో నరనరాల్లో నాడుల్లో అంతా ఆ లక్ష్యం ఇంకిపోతే ఆ లక్ష్యాన్ని తప్పక చేరుకుంటామంటారు వివేకానంద స్వామి. ఆ లక్ష్యం తప్ప మనకి ఏది గుర్తుకుండొద్దు, ఆ లక్ష్యమే అది ఒక తపస్సుగా సాగాలి. మన నరనరాల్లో నాడుల్లో ప్రతి ఇంకిపోవాలి. అట్లా కలలు కన్ని దానికోసం కష్టపడ్డోళ్ళే గొప్ప గొప్ప చరిత్రలో నిలిచిపోయారు, గొప్ప ఘనకార్యాలు చేయగలిగారు. అందుకనే అలా మనం కూడా ఒక గోల్ పెట్టుకొని దానికి నిరంతరం అంత పరిశ్రమ చేస్తే లక్ష్యాన్ని చేరుకుంటాం. అలాగే మనము మన లక్ష్యానికి ఎటువంటిది వచ్చినా ఎన్నో త్యాగాలు చేయలేకపోతే గొప్పవి కాదు. ఋషులు ఎన్ని త్యాగాలు చేస్తేనే ఒక ఋషులుగా అయ్యారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే కొన్ని త్యాగాలు చేసిండు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను మనకు ఎన్నో త్యాగాలు చేసి పిల్లల్ని ప్రయోజకులు చేస్తారు. అలాగే గొప్ప గొప్ప గురువులు కూడా ఎన్నో త్యాగాలు చేసి ఋషిత్వం పొందారు. కనుక మనం కూడా ఈ చిన్న చిన్న త్యాగాలు చేయవలసి వస్తుంది. విషయ భోగాలు, విషయ వాసనలు, చెడు అలవాట్లు ఇవన్నీ త్యాగం చేయవలసి వస్తుంది. శరీరానికి హాని చేసే ఆహారాలని, దురలవాట్లని ఇవన్నీ త్యాగం చేయవలసి వస్తుంది. ఒక త్యాగం చేయకుండా ఒకటి యోగం లభించదు. త్యాగే యోగో త్యాగే నాయక అమృతత్వ మానుష. త్యాగం ద్వారానే యోగం లభిస్తుంది, మోక్షస్థితి లభిస్తుంది. త్యాగం లేనిది ఏం లభించదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, అవ్వ కావాలి భూవ కావాలంటే కుదరదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. కొన్ని త్యాగాలు చేస్తేనే కొన్ని లభిస్తాయి. కనుక మనము మన లక్ష్యాన్ని ప్రేమించాలి. నాకు మోక్షమే కావాలి, ఎన్లైటైన్మెంట్ పొందాలి, ఈ జన్మల్ని కడతీరాలి అన్నప్పుడు ఈ దురలవాట్లని చెడు అలవాట్లని మానుకోవాలి. చెడు ఆలోచనలు వచ్చినా తేలు మీద పడితే దులుపుకుంటాం కదా. ఎవరన్నా జోబులు వేసుకుంటారా తేలుని తేలు మీద బాకినాయి ఎంబడే దులుపుకుంటాం కదా. అలాగే విషయ వాసనలు చెడు ఆలోచనలు వస్తే కూడా అలా దులుపుకోవాలంటాడు మలయాళ స్వామి. అలా ఎంబడే దులిపేసుకోవాలి. ఎందుకు శాస్త్రం చదవాలంటే చిన్నప్పుడు ఎప్పుడో చదివింది మేము 16 ఏళ్ళ పుస్తకాలు చదవక, కానీ అవి చిన్నప్పుడు చదివినవి ఇక్కడ పీడు ఉంటాయి. గురువులు ఏం చెప్పారు ఏం చేసిండ్రు అనేది కనుక అది పుస్తకంలో ఉండకుండా మనం మస్తకంలో పీడు చేసుకోవాలి. ఆ శాస్త్రాలు మన నిత్య జీవితంలో అన్వయించుకోవాలి. నిత్య జీవితంలో అది మనకు ఏ సమస్య వచ్చినా ఆ శాస్త్రంలోకి వెళ్ళి పరిష్కారాలు లభించాలి. అర్థం లేని చదువు పెడతామంటారు, అవి మనకు మార్గదర్శకం చూపెట్టాలి. ఆ పుస్తకాలు ఆ విన్నవి చదివినవి గురువుల దగ్గర తెలుసుకున్నవి నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలి. అవి మనకు సందేహాలు తొలగించాలి. ఆ శాస్త్రంలో శ్లోకము గుర్తుకొచ్చి మన సందేహం తొలగించుకోవాలి. నేను అనంత దుఃఖంలో ఉన్నప్పుడు భగవద్గీతలో ఏదో శ్లోకం నన్ను ఓదార్స్తుంది అంటాడు. ఆయనకు ఆ శ్లోకం కరెక్ట్ గుర్తుకొచ్చేసి ఆ సందేహం డౌట్ క్లియర్ అవుతుంది. అట్లా మనం చదివిన శాస్త్రాలు మన సందేహాలు ఏ డౌట్ వచ్చినా జీవితంలో అది క్లియర్ చేయగలగాలి. కనుక శాస్త్రాన్ని ఎందుకు పరిశోధన చేయాలంటే ఇందుకే. గురువుల ప్రవచనాలు వినాలి, శాస్త్రాన్ని వినాలి, మంచి ఋషుల ఆత్మజ్ఞానుల సాంగత్యం చేయాలి. మనం క్రియాయోగులం కాబట్టి క్రియాయోగుల సాంగత్యమే చేయాలి. క్రియాయోగంలో ఉన్నత శిఖరాలు అందుకున్న వాళ్ళ సాంగత్యమే చేయాలి. ఇతర పరంపరల ఇతర ఆఫ్ మైండ్ బ్యాచ్ ఆఫ్ మైండ్ పుస్తకాలు చదివే వాళ్ళ బ్యాచ్ సాంగత్యం చేయకూడదు. మరి వీళ్ళకున్న జ్ఞానము పోతుంది. కనుక అట్లా ఆ వాళ్ళ సాంగత్యం చేయాలి, ఋషుల సాంగత్యం. కనుక ఎవరికి వచ్చినాయి ఆలోచనలు, చెడు ఆలోచనలు ఎవరికి వచ్చినాయి, మనకే వచ్చినాయి. మరి ఎవరు తొలగించుకోవాలి, మనమే తొలగించుకోవాలి. అట్లా విచారంతో తొలగించుకోవాలి, ప్రాణాయామాభ్యాసం బాగా చేయాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి, యమ నియమాలు పాటించాలి. దీనితోటి తేలు మీద పడితే దులుపుకున్నట్టు విషయ వాసనలు మన ఆలోచనలు వస్తే వెంటనే దులిపేసుకోవాలి. తేలిని ఒంటి మీద పడితే దులుపుకుంటాం కదా, అలాగే చెడు ఆలోచనలు వస్తే వెంటనే దులిపేసుకోవాలి. కనుక ఆ విధంగా మళ్ళీ అహో మనసు మాయ చేస్తుంది, మోసం చేస్తుంది ఇది అంటే కరెక్ట్. ఒక గురాస్థాశ్రమం చెడని మార్గం అది. చీమలాక చిన్నగా వెళ్ళినా సరే, సాధన చిన్నగా తాగినా పర్వాలేదు, కానీ చెడని మార్గం. ఇంకా చెడడానికి అవకాశం లేదు అక్కడ. జీవితంలో అన్నీ అనుభవిస్తారు గృహస్థులు. కనుక ఇంకేమీ వాళ్ళకు వాడి పతనమయ్యే అవకాశం లేదు. అలాగే బ్రహ్మచారులు సన్యాసులు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ మార్గం కఠిన మార్గం, ఎందుకంటే పాకర పడుతున్న కొండ పాకేది. పాకర పడుతున్న కొండ పాకితే ఏమంటది, ఎక్కితివా శిఖరాన్ని, ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతావు, గొప్ప ఘనకీర్తి పొందుతావు. ఆ పాకర పట్టే అది వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఆ పాకర వట్టి ఉంటుంది, సంవత్సరం పొడుగున వాటర్ ఫాల్స్ ఉంటే పాకర వట్టి ఉంటుంది. అది స్లిప్ అవుతుంటుంది, ఆ కొండను ఎదురెక్కుతున్నావు. ఆ ఎదురెక్కుతున్నప్పుడు అది జారి పడితేమా పాతాళంలో పడతాం, మళ్ళీ లేవకుండా ఎక్కితేమా శిఖరాన్ని ఎక్కుతాం. శిఖరం ఎక్కితే అందరు జేజలు కొడతారు, కానీ పాతాళంలో పడితే ఎవడు పట్టించుకోడు. అలా ఆ విధంగా ఉంటుంది సాధు జీవితం, బ్రహ్మచారుల జీవితం. కానీ ఈ గృహస్థ జీవితం చెడని మార్గం,
జీవితంలో అన్నీ అనుభవిస్తాము. విచారణతోటి తొలగించుకోవాలి ఇవి. కనుక ఈ అనే విచారణతోటి, ఈ ఆలోచనతోటి, ఇది నాకు ఆలోచన కాదు, నాకు భర్త ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు సంస్కారం ఉంది, నేను ఒక పవిత్రమైన ఋషి పరంపరలో ఉన్నాను, నేను మంచి సాధనలు చేస్తున్నా, నాకు ఈ ఆలోచనలు వచ్చేసిన తేలి మీద పడ్డట్టు దులుపుకున్నట్టు ఇలా దులుపుకోవాలి. అలా మగవాళ్ళు కూడా, నాకు భార్య పిల్లలు సంసారం ఉన్నాయి, నాకు ఈ చెడు ఆలోచనలు కలగకూడదు, నాకు ఇట్లా ఇటువంటి ఆలోచనలు రాకూడదు, ఇది యోగ విఘ్నాలు అని విచారణ చేసి తొలగించుకోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇలా తొలగించుకుంటే పవిత్రమైన జీవితం గడుపుతుంటే సంఘంలో గౌరవం ఉంటుంది, మంచి హృదయం పవిత్రంగా పెట్టుకొని సాధన చేసినప్పుడు మోక్షస్థితిని అందుకుంటాం. కనుక ఇట్లా విచారణతోటి తొలగించుకొని సాధనని పెంచుకుంటే అన్నీ ఇది అయిపోతాయి. గురువులో ఇప్పుడు డాక్టర్ ట్యాబ్లెట్ ఇస్తాడు, మీరు దీన్ని నాకు రోగం పోండి అంటే డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ అక్కడ పడేసి డాక్టర్ ఇచ్చిన పథ్యం పాటించకపోతే రోగం ఎట్లా పోతుంది? గురువు ఇచ్చిన సాధనాన్ని నెగ్లెక్ట్ చేయడమో లేకపోతే వైరాగ్యం లేకపోవడమో, గురువు ఇచ్చిన ఆహార నియమాలు పాటించకుండా, గురువు చెప్పిన నియమాలు పాటించకుండా, యమ నియమాలు పాటించకుండా, ఆహార నియమాలు పాటించకుండా, వైరాగ్యం లేకుండా, ప్రాణాయామ అభ్యాసం చేయకుండా, నిరంతరం వైరాగ్యంతో సాధన చేయకుండా ఉంటే మరి ఇదే ఇలాంటి వస్తుంటాయి. కొన్ని చేస్తుంటే కూడా యోగ విఘ్నాలు లాగా వస్తాయి. ఇవి యోగ విఘ్నాలు, వీటిని పట్టించుకోకూడదు. ఇది నిత్య జీవితంలో అయితే జరగలే కదా, వచ్చిన ఆలోచననే కదా, దీన్ని తొలగించుకోవచ్చు కదా ప్రారంభంలోనే. దీన్ని అదే స్మరించుకుంటూ పోతే అది గట్టిపడి ఇది లేదు నేను బ్రతకలేను అన్నట్టు అపకీర్తి పాలు చేస్తాయి దురలవాట్లు, చెడు ఆలోచనలు. కనుక అవి ప్రారంభంలోనే తొలగించుకోవాలి. కనుక చాలా అతి జాగ్రత్తగా ఉండవాలి ఈ యొక్క సాధకులు అనేవాళ్ళు. అనేకమైన చదివేవాడికే పరీక్షలు చూడండి, ప్రతి నెల ఎగ్జామ్ రాస్తాడు, 3 నెలల పరీక్షలు అని రాస్తాడు, 6 నెలల పరీక్షలు అని రాస్తాడు, నెల పరీక్షలు రాస్తాడు, వీక్లీ ఎగ్జామ్స్ రాస్తాడు, ఎన్ని పరీక్షలో ఒక తరగతి పాస్ కావడానికి. మరి చదవని వాడికి ఏం పరీక్ష ఉంటుంది? ఉండదు. అలాగే తపస్సు చేసేవాడికి, ధ్యానం చేసేవాడికి, మోక్షం కోసం సాధన చేసేవాడికే ఈ యోగ విఘ్నాలు పరీక్షలు అనేటివి ఉంటాయి. కనుక ఇవి వీళ్ళు తీవ్రమైన కోరిక చేత, తీవ్ర సాధన చేత తొలగించుకోవాలి. ఆటోమేటిక్గా తొలుగుతాయి అవే. దైవానికి భగవంతుడికి శరణాగతి పొంది తీవ్ర సాధనతోటి నాకు ఆ లక్ష్యం మోక్షం తప్ప నాకు ఇంకా ఈ ప్రపంచంలో ఏది అక్కరలేదు అనే ఆ తీవ్రమైన కోరికతోటి సాధన చేస్తుంటే ఇవన్నీ తొలగిపోతాయి. నెక్స్ట్ స్వామీజీ, సాధనలో చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు మసాలా వస్తువులు, ఉల్లిపాయ ఎల్లిపాయ తినడం, మసాలాలు బాగా వేసుకొని తినడం వలన శరీరానికి ఉద్రేకాలు, కామోద్రేకము, కామక్రోధాలు వస్తాయి. ప్రతి మనిషికి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేవి ఉంటుంటాయి. ఇంకా మీరు ప్రారంభ సాధకులే కదా, అవి ఇంకా అవి అణిగి ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలంలో గడ్డి గింజ అంటే ఎండాకాలంలో ఏమీ ఉండదు, రోడ్డు పక్కన గడ్డి ఉండదు, కానీ తొలివాన పడంగానే అంత గడ్డి ఉంటుంది. ఎట్లా? ఎండాకాలంలో బీజాలు ఉంటాయి, అందులో గడ్డి గింజలు చాలా ఇసుకరైన కంటే సన్నగా ఉంటాయి, అవి కనిపించకుండా ఉంటాయి, అది వర్షం పడ్డప్పుడు మొలకెత్తుతాయి. అలాగే మనలో అణగారిన కోరికలు సూక్ష్మంగా ఉంటాయి, అవి కనిపించవు, అది అవసరం వచ్చినప్పుడు బయటికి ఎగిసి పడతాయి, అవి మనని ఇబ్బంది పెడతాయి. కనుక దాన్ని వివేకంతో తొలగించుకోవాలి, విచారణతో తొలగించుకోవాలి. ఎన్నో జన్మల సంస్కారం చేత, అలవాట్ల చేత అవి అన్నీ మళ్ళీ ఇప్పుడు మన సాధనలో వస్తుంటాయి. ఏకాంతంలో ఉన్నప్పుడే యోగ విఘ్నాలు అనుకోవాలి ఇవి. మనం సాధనలో ముందుకెళ్తుంటే దేవతలు పరీక్ష చేస్తారు, ఋషులు పరీక్ష చేస్తారు, యోగ విఘ్నాలు వస్తాయి, మన కర్మలు కూడా వెనకకి లాగుతుంటాయి ఇవి సాధనలో ముందుకెళ్లకుండా. కానీ మన తీవ్రం ఎంత ఉందో, మన పట్టుదల ఎంత ఉందో, ఇప్పుడు యమధర్మరాజు ఎన్నో పరీక్షలు పెట్టాడు, కానీ నాకేదొద్దు స్వామి మోక్షమే కావాలన్నాడు నచికేతుడు. అలాగే మనకు కూడా ఏదొచ్చినా నాకు ఏం వద్దు, నాకు మోక్షమే కావాలి అని తీవ్రమైన కోరిక చేత, సంకల్పం చేత మనం నిరంతర సాధనే చేస్తుంటే యోగ విఘ్నాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. గాలి వచ్చినప్పుడు మేఘాలు తొలగిపోయినట్టు సూర్యుడు కనిపిస్తాడు, అలాగే యోగ విఘ్నాలు అన్నీ పోతాయి. తీవ్రమైన సాధన చేత యోగ విఘ్నాలు అన్నీ పోయి ఆత్మప్రకాశాన్ని అనుభూతి పొందగలుగుతాం, ఆత్మానుభూతి పొందగలుగుతాం, కైవల్య స్థితిని అందుకోగలుగుతాం. కనుక ప్రారంభంలో ఇవన్నీ వస్తాయి, పట్టించుకోకూడదు, తీవ్రమైన సాధన చేస్తుండాలి. ఇంకా వైరాగ్యంతో చక్కగా అన్ని నియమాలు పాటిస్తూ, యమ నియమాలు, ఆహార నియమాలు పాటిస్తూ సాధనని తీవ్రంగా, ఋషులంతా వైరాగ్యం కలిగి ఉండాలి, ఋషులంతా సాధన చేయాలి. ఇప్పుడు ఐఏఎస్ అయ్యిందంటే ఆయనంత కష్టపడాలి, మనం కూడా మనం ఐఏఎస్ అవుతాం. అలాగే ఋషులంతా వైరాగ్యము, ఋషులంతా త్యాగము, ఋషులంతా సాధన మనం చేస్తే మనం ఋషులం అవుతాం. కనుక ఇవి సహజంగా వస్తాయి, ఆటోమేటిక్గా ఇవి సహజము. ఈ థాట్స్ రావడము, చెడు ఆలోచనలు రావడము, ఇవన్నీ కామన్. కొంతమందికి ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయి. సంస్కారము హృదయం పవిత్రం ఉన్న వాళ్ళకు కొద్దిగా తక్కువ వస్తాయి, హృదయ పవిత్రత తక్కువ ఉన్న వాళ్ళకు ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి. ఇవే ప్రయత్నం చేత మనం తొలగించుకోవాలి, సాధకుడే తొలగించుకోవాలి. కనుక ఇవన్నీ కామన్, సహజం అనుకోవాలి. ఇవి ఎన్నో జన్మల సంస్కారం ఉంటుంది, మనసు మలినం ఉంటుంది, అవన్నీ వస్తుంటాయి. కనుక సాధన చేసే వాళ్ళకే వస్తాయి, సాధన చేయని వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు అజ్ఞానంలోనే జీవిస్తుంటారు. కనుక ఇవి పురుష ప్రయత్నం చేత తొలగించుకోవాలి, సాధనని పెంచుకుంటే ఇవి తొలగిపోతాయి. నెక్స్ట్ స్వామీజీ, నిషిద్ధ భోజనం, నిషిద్ధ పనులపై సాధనలో మనసెందుకు వెళుతుంది?
వెళుతుంది. ఎందుకంటే వద్దన్న పనే కోరుకుంటుంది. చిన్నపిల్లవాడు వద్దన్న పనే చేస్తుంది, మనసు కూడా అంతే. శరీరానికి సాధనకు హాని చేసే భోజనమే కోరుకుంటుంది, హాని చేసే ఆలోచనలే కోరుకుంటుంది, హాని చేసే పనులే కోరుకుంటుంది. మనకు కీడు చేసే పనులే, కీడు చేసే భోజనమే, కీడు చేసేదే ఇది కోరుకుంటుంది మనసు. ఎందుకంటే మనసు మలినంగా ఉంటే, మనసు శుద్ధమై వివేకం పెరిగి సాధనలో ఉన్నత శిఖరాలు ఉన్న వాళ్ళకు సత్వగుణం పెరిగినప్పుడు, తమోగుణ రజోగుణాలు ఉన్నప్పుడు ఇవి కోరుకుంటాయి. తమోగుణస్థం ఉంటే తమోగుణ భోజనం, రజోగుణం ఉంటే రజోగుణం భోజనం, రజోగుణ వ్యవహారాలు, తమోగుణ వ్యవహారాలు కోరుకుంటుంది మనసు. సత్వగుణంలోకి వచ్చినప్పుడు ఆ మనసు సత్వగుణ భోజనమే కోరుకుంటుంది, సత్వగుణ వ్యవహారాలు, సత్వగుణ ఆలోచనలు, సత్వగుణ పనులే చేస్తుంది. మనసు ధ్యానంలో కూడా చక్కగా లయమైపోతుంది. కనుక ఆ తమోగుణం నుంచి రజోగుణంలోకి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణంలోకి వచ్చిన దాకా శ్రమించాలి. అప్పుడు తర్వాత ఇవన్నీ పోతాయన్నమాట. మనకు అప్పుడు సాత్విక భోజనం, సాత్విక ఆలోచనలు, సాత్విక వ్యవహారాలే మన మనసు నడుపుతుంది. కనుక ఇప్పుడు నాన్ వెజ్ తినని వాడికి నువ్వు ఎంత మంచి నాన్ వెజ్ పెట్టినా తింటారా? ఉప్పు కారాలు మసాలాలు ఎక్కువ వేసిన వాళ్ళు చప్పగా తినే వాళ్ళు తింటారా? అట్లా అలాగే ఇబ్బంది పడతారు. కనుక అలాగే ఎట్లా అలవాటు చేసుకుంటే అట్లా. అలాగే ఈ వ్యవహారాలు కూడా తమోగుణస్తుల వ్యవహారాలు, పూటకు అబద్ధాలు ఆడుతూ అపవిత్ర జీవితం, అసత్య జీవితం, అపవిత్ర జీవితము సత్వగుణస్తులు పవిత్రాత్ములు చేస్తారా? అట్లా అబద్ధాలు ఆడతారా? అలాగే అది చెడుగా ప్రవర్తించరు కదా. అలాగే కనుక ఆ యొక్క ఆ ప్రవర్తనని బట్టి వాళ్ళు ఏ గుణంలో ఉన్నారని తెలుసుకోవచ్చు. తమో గుణంలో ఉన్నారా? తమో గుణస్తులు అబద్ధాలు ఆడుతుంటారు, నిండ తిని పడుకుంటారు, సోమరిపోతులు, ఏ పని చేయరు, ఒళ్ళు బరువుగా ఉంటారు, ఎప్పుడు మబ్బుగా ఉంటారు, ఇవి ఉంటాయి. రజోగుణస్తులు డాంబికంతో ఉంటారు, మసాలా వస్తువులు ఉప్పు కారాలు ఎక్కువ తింటారు, డాంబికంతో ఉంటారు, అహంకారంతో ఉంటారు, ఈగోతో ఉంటారు. ఇంకా ఏది చేసినా కానీ వాళ్ళు పేరు ప్రతిష్టల కోసమే కార్యాలు చేస్తారు, దంభాచారాలు చేస్తారు, ఇవన్నీ ఉంటాయన్నమాట. కనుక సత్వగుణస్తులు నిడారంభరంగా ఉంటారు, సాత్విక భోజనము, మితాహారము, ఎల్లవేళల దైవ చింతన, ఆధ్యాత్మిక సాధన, మిత భాషణము, మిత వ్యవహారము, అట్లా ఆ విధంగా గడుపుతారు. కనుక దీంతో మనము ఈ యొక్క తమోగుణంలో ఉన్నందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి. కనుక ఈ తమోగుణం నుంచి రజోగుణంలో వస్తాము, రజోగుణం కూడా దాటుకొని సత్వగుణంలోకి రావాలి. అప్పటి వరకు సాధన చేయాలి. ఇప్పుడు ఇనుము, రాగి, ఇత్తడి కలిసి ఉన్నప్పుడు బంగారానికి విలువ పలకదు, కేజీ ఎంత అంటారు. అలాగే పుటం పెట్టి నిప్పులు వేసి కాల్చి పుటం పెట్టినప్పుడు ఈ మలినం అంతా, రాగి, ఇత్తడి, ఇనుము అంతా బంగారం నుంచి తొలగించినప్పుడు స్వచ్ఛమైన బంగారము ఎప్పుడు ఎంత విలువ పలుకుతుంది? అది తులం ఎంత అండి, గ్రామ్ ఎంత అండి అంటాం. ఎందుకు దాని విలువ పెరిగింది. అలాగే అట్లా ఆ విధంగా స్వచ్ఛమైన బంగారం విలువ పలికినట్టు ఈ తమో రజోగుణాలతో ఉన్నప్పుడు మనిషికి విలువ ఉండదు సంఘంలో. అలాగే మంచి ఆలోచనలు చేయడు, మంచి ఆరోగ్యం ఉండదు, మంచి చంచలమైన మనసు ఉంటుంది, మంచి ఆలోచనలు చేయడు, మంచి పనులు చేయడు. అలాగే సత్వగుణంలోకి తమోగుణం రజోగుణం దాటుకొని వచ్చి సత్వగుణంలోకి వచ్చినాక స్వచ్ఛమైన బంగారం విలువ పలికినట్టుగా మనిషికి సంఘంలో మంచి పనులు చేస్తాడు కాబట్టి గౌరవం ఉంటుంది, మంచి ఆలోచనలు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, అందరికి మేలు చేస్తాడు, కీడు చేయడు, తన హాయిగా ఉంటాడు, అందరు హాయిగా ఉండేటట్టు చేస్తాడు. అతనికి వచ్చే ఆలోచనలు మంచిగా ఉంటాయి, చేసే పనులు మంచిగా ఉంటాయి. అలాగే సాధన కూడా మనసు నిలకడ నిశ్చలంగా చేసి చక్కగా సాధన చేయగలుగుతాడు, చక్కటి అనుభూతులు పొందగలుగుతాడు. కనుక ఈ తమో రజోగుణాలను దాటుకొని సత్వగుణంలోకి వెళ్ళి సత్వగుణం నుంచి గుణాతీత స్థితిలోకి వెళ్ళాలి. అలా సాధనను పెంచాలంటే ఇంకా ఏమి రెండో మార్గమే లేదు. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళలే, ఇంకా గుడి రాలేదేంది, శ్రీశైలం మల్లికార్జునుడు దర్శనం జరగలేదంటే ఇంకా నడవాలి. మనం వచ్చి ఓటర్లపల్లి వరకే వెళ్ళినాం, ఇంకా వెళ్ళాలి. మున్ననూరు దాటినాము, ఓటర్లపల్లి పోయినాం, ఇంకా ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. సున్నిపెంట ఇవన్నీ దాటాలి, ఇంకా అవన్నీ దాటుకొని శ్రీశైలం పోయినప్పుడే దర్శనం చేసుకుంటాము. ఇవన్నీ రాకముందే మనం ఇంకా గుడి ఎప్పుడు వస్తుంది, ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నానంటే ఇంకా నడవాలి, ఇంకా నడవాలి. లక్ష్యం పూర్తయిన దాకా నడవాలి, ఉద్యోగం వచ్చిన దాకా చదవాలి. అలా ఇంకా తీవ్ర వైరాగ్యంతో, తీవ్ర పరిశ్రమతోటి ఇంకా నేను త్వరగా గమ్యం చేరుకోవాలని ఇంకా నియమాలు చక్కగా పాటించి సాధన చేస్తే మనము అట్లా ముందుకెళ్తాం సాధనలో. నెక్స్ట్ స్వామీజీ, మంచి వ్యక్తులకు ఉత్తములకు కూడా మనస్సు ఎందుకు ఆడిస్తుంది? గత కర్మలు ఆడిస్తాయి, విఘ్న దేవతలు ఆడిస్తారు. అలాగే ఇంకా మనం చిన్న చిన్న లోపాలే పెద్ద హాని చేస్తాయి. మలయాళ స్వామి అంటారు, సూది బిజ్జం అంటే సూది రంధ్రం ఎంత సన్న ఉంటుంది. మనము మాయకు, అజ్ఞానానికి సూది రంధ్రం అంత సంధి ఇస్తే ఏనుగు దూరిపోయేటంత సంధి అవుతుంది అంట చూడండి. ఏనుగు దూరిపోవడం అంటే ఎంత పెద్ద అంటే మనము అంటే ఒక చిన్న గోరంత అవకాశం ఇస్తే కొండ అంత అయిపోతుంది అంట అది. కనుక అవకాశం ఇవ్వనే వద్దు అంటారు. చిన్న లోపమే కదా అని మనం సంధిస్తే అది పెద్ద లోపంగా మారిపోతుంది. ఆ చిన్నదానికి కూడా అవకాశం ఇవ్వద్దు ఆధ్యాత్మిక మార్గంలో అని మలయాళ స్వామి చెప్తారు. కనుక ఈ చిన్న అవకాశమే కదా, చిన్న లోపమే కదా, చిన్న ఇదే కదా, చిన్న సోమర్థనమే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న తప్పే కదా, చిన్న ఇదే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న చిన్నవే పెద్ద హాని చేస్తాయి. ఇప్పుడు చిన్నప్పుడు వాడు ఏంటంటారు, తోటకూర దొంగిలిస్తే తల్లి నువ్వు చాలా గొప్ప మంచి పని చేసినావు నాయన అని పొగిడింది. వాడు అలా రోజు దొంగతనాలు చేస్తూ గజ దొంగగా మారాడు. ఒకసారి ఉరి తీస్తున్నారు, ఉరి తీసినప్పుడు చివరి దశలో నీ కోరిక అంటే తల్లిని చూడాలన్నాడు.
తల్లిని ఏడుస్తూ వచ్చింది. అమ్మ మరి ఏమి నాయన నన్ను చూడాలన్నావంట కదా, నేను నన్ను వీళ్ళు పిలిపించారు, నీకు ఉరి తీసేది కూడా నాకు తెలియదు అంటే, అవునమ్మా మరి ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నీ కొడుకుకు మంచి సన్మానమే జరుగుతుంది కదా అంటే, ఏమి నాయన నా కన్న కొడుకు నా కళ్ళ ముందు ఉరి తీస్తుంటే నేను ఏడవద్దంటావా అంటే, అవునమ్మా నువ్వు తోటకూర దొంగిలించినప్పుడు చెంపకి లాగి లెంపకాయ కొట్టినుంటే నేను ఈ పని నేను ఉత్తముడిగా మారుతుంటే, మరి నేను ఇప్పుడు గజ దొంగ నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి దొంగతనంలో నేను ఇప్పుడు గజ దొంగగా మారిపోయి ఉరి తీయబడుతున్నాను, నువ్వు చేసిన ఇదే కదమ్మా అని అన్నాడట. ఇప్పుడు గాంధీజీ గారు తల్లి కోయిలా కూత విని చంద్రుని చూసే భోజనం చేసేది, ఆ యొక్క నెలవంకని చూసే అదే మన తిథి అదే తదియ రోజు. మరి ఆ రోజు ఆయన ఏం చేసేసాడంటే, ఆ కోయిల్లాగా చెట్టెక్కి కూర్చున్నప్పుడు అమ్మ నేను నేనే కోయిల్లాగా కూర్చున్న నువ్వు తినేటట్టు తినడానికి ఈరోజు ఉపవాసం ఉంటావు అని అన్నప్పుడు లాగి లెంపకాయ కొట్టింది. అప్పుడు ఆయన అబద్ధాలు ఆడడం అనుకున్నాడు. అట్లా ఈ విధంగా చరిత్రలో నిలిచిన ప్రతి ఇప్పుడు శివాజీ చక్రవర్తి చూడండి, ఇంకా గొప్ప గొప్ప వివేకానంద స్వామి తల్లి చూడు, రామకృష్ణ పరమహంస గారి తల్లి చూడండి, రమణ మహర్షి తల్లి చూడండి, ఇట్లా ఈ గొప్ప గొప్ప మలయాళ స్వామి తల్లి, శంకరాచార్యుల తల్లి, వీళ్ళు పరమ పవిత్రులై ఉన్నారు, మంచి పిల్లల్ని క్రమశిక్షణగా పెంచారు, భక్తితో పెంచారు, ఆ మంచి సంస్కారం కూడా నేర్పారు. కనుక తల్లిదండ్రుల్లో ఎంతో అంతో ఉత్తమ సంస్కారం ఉంటుంది, వాళ్ళు మంచి శాకాహారులై ఉంటారు, ఉత్తములై ఉంటారు. ఒక మంచి పీజీలు పిహెచ్డీలు చేయడం కాదు ఇక్కడ సంస్కారము, సంస్కారాన్ని లేని చదువులు ఎందుకు. కనుక ఆ విధంగా సంస్కారవంతమైంది, సంస్కారం కలిగిన వాళ్ళై ఉంటారు, అందుకనే పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తారు. కనుక పిల్లలకి మనం కూడా ఈ సంస్కారాన్ని అందియాలన్నమాట. కనుక గత జన్మలో ఆ సంస్కారాల చేత మనిషి ఏమవుతున్నారంటే, ఇవి ఉత్తములకు కూడా ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే, ఇంకా మనిషి పరివర్తన చెందాలి, ఇంకా మనం అనుకుంటే సరిపోదు, ఇంకా పరివర్తన చెందాలి. అలాగే మనకు స్వచ్ఛమైన బంగారం విలువ పలికినట్టుగా మనం తమోగుణ రజోగుణాలు దాటుకొని తీవ్రమైన ఇంకా నియమాలు పాటించాలి, ఇంకా బాగా సాధన చేస్తున్నప్పుడు ఇంకా ఒక స్థితికి వెళ్ళినాక బంగారం అయినాక తోమనక్కర్లేదు. రామకృష్ణ పరమహంస వాళ్ళ గురువు అంటాడు, నాయన ఇత్తడి చెంబు చూడు రోజు తోముతున్నాను అంటే, కమండలాలు ఉంటాయి సాధువుల చేత ఇత్తడి కమండలాలు, దీన్ని రోజు నది దగ్గరికి వెళ్ళి ఇసుక పెట్టి తోముతున్నా ఎంత తెల్లగా మెరుస్తుంది చూడండి, మన హృదయాన్ని కూడా అలా ధ్యానం చేస్తుంటే హృదయం కూడా తలతల మెరిసిపోతుంది, నాయన ఇత్తడి చెంబు నేను రోజు తోమాలి, తోమితేనే హృదయం అది ఇది తెల్లగా అయ్యి మెరమెర మెరుస్తుంది, అలాగే మనం ధ్యానంతో తోమాలి మనం హృదయాన్ని, అది కూడా కాంతులు వెదజల్లుతుంది అన్నారంట. గురువుగారు మరి బంగారం అయితే అండి అన్నారంట, బంగారం అయితే తోమనక్కర్లేదు నాయన అన్నారు రామకృష్ణ పరమహంస అన్నాడు వాళ్ళ తోతాపురి చేత. బంగారం అయిపోతే గురువుగారు అన్నారంట, బంగారం అయితే తోమనక్కర్లేదు నాయన అన్నాడు, కానీ ఆ బంగారం అయిందాక తోమాలి కదా. ఇప్పుడు ఇత్తడి రాగి కలిసినప్పుడు ఇది అవుతుంది, ఇత్తడి పుటం పెట్టి అవి తొలగిస్తే స్వచ్ఛమైన బంగారం ఇంకా తోమనక్కర్లేదు, అది విలువ ఎక్కువ పలుకుతుంది. అలాగే మన హృదయం కూడా ఆ ఋషిత్వం వచ్చిన తర్వాత ఇంకా ఈ సమస్యలు ఉండవు, ఎంటర్టైన్మెంట్ పొందిన తర్వాత ఆ ఋషికి ఒక పూర్ణ స్థితి సమాధి స్థితి అందుకున్న తర్వాత, నిర్వికల్ప సమాధి స్థితి అందుకున్న తర్వాత ఇంక ఈ సమస్యలు లేవు, కానీ అప్పటి వరకు మాత్రం సాధనలు చేస్తుండాలి. కనుక ఆ లోపలనే ఇవన్నీ మనకు విఘ్నాలు, నానా రకాల మనసులు, ఆలోచనలు, మనసు పరిగెత్తడము ఇవన్నీ వస్తాయి. కానీ ఎట్లయినా కూర్చో మనసు ఎక్కడైనా పరిగెత్తని అలా కూర్చొని నిద్రపో అనేది ఇది తప్పుడు పద్ధతి అనమాట. మన భగవద్గీతలు కానీ ఉపనిషత్తులు కానీ చెప్పిన ప్రకారము కనుక ఇలా సమకాయ శిరోగ్రీవం ఇలా చక్కగా కూర్చో, మనసు ఎటెట్టు పోయినా మళ్ళీ ఆత్మలో లయం చేయి, కూటస్థములనే దృష్టి నిలుపు, మనసు ఆత్మలో లయమై ఉండు, ఎక్కడెక్కడ వెళ్ళినా తిరిగి నీ ఆత్మలో తీసుకొచ్చి మళ్ళీ లయం చేయి మనసుని, అలా మనకు ఒక శాస్త్ర ప్రకారంగా మనం వెళ్ళాలన్నమాట. కనుక ఈ విధంగా మనం ఏలో గాలికి మనసుని వదిలిపెట్టి ఉండకూడదు, ఏమన్నా తినని మనసుని గాలికి వదిలిపెట్టు, అది ఏమన్నా ఆలోచనలు చేయని, ఏమన్నా తినని, ఎక్కడన్నా పోని అంటే ఇంకా అది ఎట్లా అయిపోతాము, రోగాల పుట్ట శరీరం అయిపోతుంది, మనం ఎందుకు పనికి మన వల్లలాగా తయారైపోతాం, సైకాలజీ పేషెంట్లం అయిపోతాం. అట్లా కాకుండా మనసుని పోనీయొద్దు, చిన్నపిల్లవాడిని రోడ్డు మీద కదులుతామా వాడిని ఇష్టం ఎట్లా ఆడుకొని అంటే, యాక్సిడెంట్ అయి చనిపోడు, నల్లగుంత ఉంది సంపు ఉంది అందపోయి పడతాడా పిల్లవాడు, వదిలేస్తామా? చిన్నపిల్లవాడిని తల్లి ఎట్లా గమనిస్తుంది, రోడ్డు మీద కొత్తడా, నల్లగుంత ఉంది అండ్ల పడతాడా, లేకపోతే స్టవ్ మీద పోయి కరెంటు ఎలక్ట్రికల్ పరికరాలు ఏమైనా ముట్టుకుంటాడా, ఏమైనా వస్తువులు మీద వేసుకుంటాడా, ఇవన్నీ తల్లి అబ్జర్వేషన్ చేస్తుంటుంది కదా, మిద్దె మీద కింద పడతాడా, ఇవన్నీ చూస్తుంటుంది కదా పిల్ల, మెట్ల మీద నుంచి కింద పడతాడా అని అబ్జర్వ్ చేస్తుంది. అలాగే మన మనసుని చిన్నపిల్లవాడిని అబ్జర్వ్ చేసినట్టు అబ్జర్వ్ చేయాలి, దాన్ని గాలికి వదిలిపెడితే ప్రాణ అపాయం, చిన్నపిల్లవాడికి ప్రాణాపాయం కదా. అలాగే మన మనసు కూడా మనకు ఎంతో అపాయం చేకూరుస్తుంది, కనుక బుద్ధితోటి విశ్లేషణ చేస్తాం. మనసు ఏదంటే అది కోరుకుంటుంది, ఇది నేను రైటా రాంగా ఇది చేయాలన్నా వద్దా అనేది బుద్ధితోటి విశ్లేషణ చేయి, బుద్ధికి ఆధిపత్యం ఇవ్వాలి, మనసు సూచించేలా కావాలంటుంది, కానీ బుద్ధికి ఆధిపత్యం ఇచ్చి విశ్లేషణ వివేకంని పెంచుకొని వివేకంతో ఆలోచన చేసి పనులు చేయాలి. కనుక ఆ విధంగా బుద్ధితోటి వివేచించాలి, ఆలోచన చేయాలి, విచారించాలి. కనుక విచారణతోటే మనం ఇవన్నీ తొలగించుకోవాలి. కనుక మనము ఒక ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది, కనుక ఆ ఫార్ములా ప్రకారం శాస్త్రీయంగా మనం ఎలా పడితే అలా వదిలిపెట్టకుండా ఒక శాస్త్రీయంగా విచారణ చేసి ఆహార నియమాలు పాటిస్తూ యమ నియమాలు పాటిస్తూ సాధన పూర్తయిన దాకా విడవకుండా సాధన చేసినప్పుడు
మనం ఒక నిర్వికల్ప సమాధి స్థితి అందుకున్నాక ఇంకా బెడవద్దు, ఇంకా సమస్యనే ఉండదు మనకు. ఇంకా ఏ సమస్య ఉండదు. ఇంకా అప్పుడు శరీరము ఇంద్రియాలు చెప్పినట్టు ఉంటాయి, మనసు చెప్పినట్టు ఉంటుంది. అదే బ్రహ్మజ్ఞానంతోటి ఎప్పుడు ఎల్లవేళలా మనకు మనసు శరీరము ఇంద్రియాలు అన్నీ ఆధీనంలోకి వస్తాయి. ఒక స్థిత ప్రజ్ఞ లక్షణం వస్తుంది. కానీ అప్పటి వరకు క్రమం విడవకుండా విచారణ ధ్యానము అన్ని నియమాలు పాటించాలి. యమ నియమాలు పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి, అన్ని నియమాలు పాటిస్తూ ఇంకా నాలో హృదయం పవిత్రం కాలేదు, ఇంకా నేను పరిపూర్తి కాలేదు, ఇంకా నేను పూర్తి చేయలేదు, ఇంకా నేను సాధనలో ఇంకా నేను స్టూడెంట్ని అనే ఉద్దేశంతో నిత్య విద్యార్థిగా సాధన చేస్తున్నప్పుడు కొంతకాలానికి శరీరం ఇంద్రియాలు మనసులో వస్తాయి. నిర్వికల్ప సమాధిని ఇస్తూ అందుకున్న తర్వాత ఇంకా చెడని పదార్థము నెయ్యి అయినాక పాలలో కలవదు, పాల నుంచే వచ్చింది నెయ్యి. అలాగే వెన్న అయినాక మధ్యలో కలవదు. అలాగే బ్రహ్మజ్ఞానం వచ్చినాక విషయ వాసనలు మనని ఏమి చేయలేవు, విషయ వాసనలు మనలోకి రావు. కొన్ని కోటి సంవత్సరాల నుంచి ఉన్న అజ్ఞానం కూడా చీకటి గుహలో ఒక దీపం వెలిగిస్తే క్షణకాలంలో చీకటి అంతా వెళ్ళిపోతుంది. అలాగే మన హృదయంలో ఉండే అజ్ఞానము జన్మ జన్మల నుంచి వచ్చిన ఆ జ్ఞానం అనే దీపం వెలిగించుకుంటే బ్రహ్మజ్ఞానం కలిగితే నిర్వికల్ప సమాధి స్థితితోటి సమస్త అజ్ఞానం పటాపంచలవి మోక్షస్థితిని అందుకుంటాము. అలాగే మనం ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా మనం పతనమయ్యే అవకాశాలు అస్సలు ఉండవు. ఈ లోపల ఎక్కడున్నా పతనమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పాలు లేకున్నా, పెరుగు లేకున్నా, మజ్జిగ లేకున్నా, వెన్న లేకున్నా చెడేది ఉంది. కానీ నెయ్యి అయినాక చెడదు. బ్రహ్మజ్ఞానం వచ్చినాక ఇంకా చెడం మనం ఇంకా ఏ స్టేజ్లో ఉన్నా చెడే అవకాశం ఉంది. గుణాతీత స్థితి, తమగుణం, రజోగుణం, సత్వగుణం, ఈ గుణాలలో ఎక్కడున్నా పడిపోయే అవకాశాలు ఉంటుంది. కానీ సత్వగుణంలో కూడా నేననే అభిమానం కలిగిస్తుంది. కానీ గుణాతీత స్థితిలో వెళ్ళినామనుకో ఇంకా అయిపోయాయి. ఇంకా అది చెడని పదార్థం, నెయ్యి అయిపోయింది అనుకో, తురియ స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి అందుకున్నాక ఇంకా చెడని పదార్థం. అప్పటి వరకు ఇంకా నిత్య విద్యార్థిలాగా ఇంకా నాలో చెడు సంకల్పాలు ఉన్నాయే, చెడు ఆలోచనలు ఉన్నవే, ఇంకా నాలో పరిపక్వత కాలేదే, అరిషడ్ వర్గాలు ఇంకా నశించలేదా అని విచారణ చేసి మనసు వింటుందా, చెవులు వింటున్నాయా, ఇంద్రియాలు వింటున్నాయా, చెప్పినట్టు వింటున్నాయా, ఆధీనంలోకి వచ్చినాయా, ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాయో ఒకరు చెప్పనక్కర్లేదు. మనం ఏ గుణంలో ఉన్నాము, ఇంద్రియాలు చెప్పినట్టు వింటున్నాయని మన స్టేజ్ మనమే తెలుసుకోవచ్చు ఎవరికి వాళ్ళు భగవద్గీత చదివితే. అందుకనే గొప్ప సైకాలజీ, గొప్ప జ్ఞానము, గొప్ప యోగము, గొప్ప భక్తి, గొప్ప యోగశాస్త్రము భగవద్గీత. కనుక అవన్నీ మనం ఏ స్టేజ్లో ఉన్నామో మనకే తెలుస్తుంది. ఇంద్రియాలు, మనసు ఇవన్నీ చెప్పినట్టు నీ కూర్చున్న దగ్గరనే గంటల తరబడి ధ్యానంలో కూర్చుంటున్నాము. ఏ కోరికలు లేకుండా ఉన్నామంటే ఉత్తమ స్థితిలో సాధనలో ఉన్నాము. ఇంకా మనసులో కోరికలు ఉన్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఆ శరీరానికి హాని చేసే భోజనం కోరుకుంటుంది, ఇంకా విషయవాసనలు ఉన్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయంటే ఇంకా పరిపక్వత చెందలే, తమో రజోగుణంలో ఉన్నామని తెలుసుకొని ఆ విచారణతోటి తొలగించుకొని సాధనని పెంచుకుంటే గొప్ప స్థితి అందుకుంటాం. ప్రతి నెల రెండో ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. మీరు ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయ్యి వచ్చి చేయొచ్చు. ఇవన్నీ ఉచిత సేవలు ఉంటాయి. క్రియాయోగ ధ్యానం చేయండి, సంపూర్ణ ఆరోగ్యము, ఆత్మజ్ఞానం పొందండి, ఆరోగ్యం, శాంతి, మోక్ష స్థితిని అందుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.